అంటూ బీసీఎన్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లపై హీరోయిన్లు ఆరోపణలు చేయడం ఇప్పటికే ఎన్నోసార్లు చూసాం. మీటూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడిచింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్లు ఉన్నారు. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఓపెన్గానే చెప్పేసిన సంగతి తెలిసిందే. ప్రతి రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందని, అది సినీ పరిశ్రమలో అధికంగా ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన వారే ఒప్పేసుకున్న కామెంట్స్ కూడా ఉండనే ఉన్నాయి. తాజాగా నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్ మూవీ హీరోయిన్ స్నేహ శర్మ కూడా కాస్టింగ్ కౌచ్పై సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్నేహ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను. కమిట్మెంట్ అడిగారు, నో చెప్పినందుకు సినిమాలోంచి తీసేశారు. అలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కోల్పోయాను. అడుక్కు తినైనా బతుకుతా, కానీ ఇలాంటి పనులు చేయనని చెప్పేశానని చెప్పుకొచ్చింది. అయితే కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్లు సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారమే అయినప్పటికీ ఇక్కడ బలవంతాలు ఉండవని, అది మన మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పింది. అడిగే వాళ్ళు అడుగుతారు, కానీ నిర్ణయం మాత్రం మనదే ఉంటుందని, దాని ఫలితం మనమే ఎదుర్కోవాలని తన అనుభవాల గురించి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.